ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. 130,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని నేతలు ఆరోపించారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ కరీంనగర్ తెలంగాణ చౌక్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ 130,000 ఉద్యోగాలు భర్తీ చేశామంటూ టీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరిన కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్పై ఆ పార్టీ నేతలు విమర్శలకు దిగుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ గారుకు ఒక ప్రశ్న సవాల్ చేయడం జరిగింది. దాసోజు శ్రవణ్ గారు 7 సంవత్సరాల 132,000 గవర్నమెంట్ జాబ్ భర్తీ చేయాలి, చేసిన ఉంటే గన్పార్క్ దగ్గరికి అమరవీళ్ళ స్థూపం దగ్గరకు వచ్చి సమాధానం చెప్పమంటే కేటీఆర్కు చేత కాక, ముఖ్యమంత్రికి చేత కాక ఏదో ఒకటి గల్లీ లీడర్తోటి ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిపించడం అది సిగ్గు చోటు. ఖబర్దార్, కేటీఆర్ కేసీఆర్ ఈ చిల్లర లీడర్తోటి మీరు మాట్లాడిపిస్తే కాంగ్రెస్ ఒక చిన్న కార్యకర్త మీద కూడా ఎవరైనా మాట్లాడితే మేము యూత్ కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తున్నాం. మేము ఉద్యోగులు మీరు భర్తీ చేయకపోతే మేము యూత్ కాంగ్రెస్ తరఫున మేము ముందు మీ మంత్రులని అడ్డుకుంటాం, ముఖ్యమంత్రి కాన్వేని కూడా అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.